अनकापल्ली जिल्ला अनकापल्ली इंडोर स्टेडियम लो अंतर्जातीय योगा दिनोत्सवम संदर्भंगा आंध्र प्रदेश प्रभुत्व आयुष डिपार्टमेंट आध्वर्यंलो निर्वहिंचिन योगा दिनोत्सव वेडुकल्लो एंपी डॉक्टर बीसीटी वेंकट सत्यवतम्म एमएलए करणम धर्मश्री जिल्ला कलेक्टर रवि सुभाष जॉइंट कलेक्टर कल्पना कुमारी पाल्गोन्नारु मुंदुगा मुख्य अतिथुल चेतुल मीदुगा ज्योति प्रज्वलन चेसी कार्यक्रम प्रारंभिंचारु अनंतरं एंपी सत्यवती एमएलए धर्मश्री कलेक्टर रवि सुभाष योगासनालु वेशारु आयुष डिपार्टमेंट आध्वर्यंलो एंपी बीवी सत्यवती एमएलए करणम धर्मश्री कलेक्टर रवि सुभाष जेसी कल्पना कुमारी डीएमएनहेचओ हेमंतलनु घनंगा सत्करिंचारु एंपी एमएलए जॉइंट कलेक्टर ओम शांति वारु मात्लाडुतू नूतनंगा एर्पडिन अनकापल्ली जिल्लालो मोट्टमोदटि सारिगा अंतर्जातीय योगा दिनोत्सवं जरुपुकोवटं चाला संतोषकरमैन विषयं अन्नारु अलागे योगा द्वारा భారతదేశం ఖ్యాతిని ప్రపంచ దేశాలకు చాటి చెప్పిందన్నారు యోగా మానసిక ఉల్లాసానికి ఎంతగానో దోహదపడుతుందని దైనందిన జీవితంలో యోగా ప్రాధాన్యతను సంతరించుకుంటుందన్నారు అందరికీ ఎనిమిదవ అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు మరి భారతదేశం యొక్క ఖ్యాతిని మరొక్కసారి ప్రపంచానికి చాటి చెప్పిన దినం ఈ రోజు ఎందుకంటే మన గౌరవ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు స్వయంగా తాను ఆచరించడమే కాకుండా ఎప్పటి నుండో ఉన్న మన వేద విజ్ఞానాన్ని మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాలని యోగా ద్వారా ప్రపంచానికే మన ఒక మానవ జాతి మనుగడ కాని ఆరోగ్యం కాని విశ్వ విజేతలుగా నిలిచిన అన్ని భావి తరాలకు తెలియజెప్పే విధంగా ప్రపంచంలోనే అన్ని దేశాలు ఈరోజు యోగా దినోత్సవాన్ని పాటించే విధంగా ఈరోజు అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని భారతదేశం ద్వారా ఇవాళ జూన్ 21వ తేదీని ప్రపంచ దేశాలకి జరుపుకుంటున్నారంటే దానికి ముఖ్య కారణం మన దేశం అని ఈరోజు సగర్వంగా మనం చెప్పుకునే రోజు వైద్యురాలుగా నేను చెప్పగలుగుతున్నాను ఎందుకంటే ఒక మానసిక ప్రశాంతత శారీరక ఆరోగ్యం ఎన్నో సమస్యలకు పరిష్కారం ఇప్పుడే మనందరం కూడా అనకాపల్లి నూతనంగా ఏర్పడిన జిల్లాలో మొట్టమొదటిసారిగా అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని గౌరవ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో గౌరవ జేసీ గారు కల్పన గారు అట్లాగే ధర్మశ్రీ గారు వైఎస్ఆర్సిపి జిల్లా అధ్యక్షులు అందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమానికి రావటం జరిగింది మరి బ్రహ్మకుమారిస్ నుంచి ఆయుష్ డిపార్ట్మెంట్ నుండి అలాగే యోగా వివిధ యోగా సంస్థల నుంచి కూడా పిల్లలందరూ కూడా వచ్చి అన్ని రకాల ఆసనాలని కూడా ఇక్కడ ఇంచుమించుగా ఒక గంట సేపు కార్యక్రమం ఇక్కడ జరిగింది మరి యోగా టీచర్స్ కూడా ప్రతి ఆసనం తాలూకా ఇంపార్టెంట్ నేషనల్ యోగా డే టు ఆల్ ఆఫ్ యూ టుడే ఇన్ అనకాపల్లి డిస్ట్రిక్ట్ వి ఆర్ సెలబ్రేటింగ్ యోగా డే యోగా విచ్ ఇస్ అన్ ఓల్డ్ ఏజ్ ఓల్డ్ ప్రాక్టీస్ ఇన్ ఇండియా ఇస్ నౌ గెటింగ్ ఇంపార్టెన్స్ ఇన్ ది నేషనల్ దట్స్ గుడ్ న్యూస్ ఫర్ ఆల్ ఆఫ్ us అండ్ ద బెనిఫిట్స్ ఆఫ్ యోగా నౌ ఎవ్రీబడి ఇస్ రికగ్నైజింగ్ ద డే ఇస్ బీ సెలబ్రేటెడ్ all over the world, not just in India. And this is a day for all of us to remember that whatever situation we may be in, but the most important aspect of our lives is health. So we must all take care of our health, and yoga is one of the most important ways in which we can keep ourselves. So I wish everybody that you stay healthy and happy. ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవానికి నూతనంగా ఏర్పాటైనటువంటి అనకాపల్లి జిల్లాలో మొట్టమొదటిసారి చేయడం జరిగింది. దానికి మన కలెక్టర్ జేసీ కలెక్టర్ గారు జేసీ మేడం సపోర్ట్ తోటి ఒక నిర్విఘ్నంగా నిర్వహించగలిగాము. ఆఖరి నిమిషంలో కూడా ఎటువంటి ఇబ్బందులు ఎదురైనా కూడా చేయకపోయి ఆల్టర్నేటివ్ మెడిసిన్ అన్నారు ఇప్పుడు అల్టిమేట్ మెడిసిన్గా మారుతోంది. ప్రపంచం దీన్ని గుర్తిస్తోంది. సో అందరూ కూడా వాటి యొక్క ఇంపార్టెన్స్ గుర్తిస్తున్నారు. నేను ఈ సందర్భంగా ఆయుష్ తరపు నుంచి డిపార్ట్మెంట్ తరపు నుంచి కూడా అందరికీ కూడా ఇంటర్నేషనల్ ప్రపంచవ్యాప్తంగా యోగా దినోత్సవం అన్నది అందరూ సెలబ్రేట్ చేసుకుంటున్నాము. మేడం గారు అప్పటి మేడం గారు అలాగే మన జాయింట్ మేడం గారు చెప్పిన విధంగా యోగా అన్నది కేవలం ఎక్సర్సైజ్ మాత్రమే కాకుండా సంపూర్ణ హెల్త్ అంటే మానసికంగా ఫిజికల్గా
ఆరోగ్యపరంగా అన్ని విధాలుగా కూడాను ఇవి హెల్త్ని తీర్చిపరిచి ఒక మనిషిని ఒక సంపూర్ణమైన మనిషి కింద తయారు చేస్తుంది. కాబట్టి ఇది రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసి కరెక్ట్ విధానంగా మనం చేస్తే ఒక మనిషి తాలూకు ఆరోగ్యం, హెల్త్ స్టేటస్, డెవలప్మెంట్, మెంటల్ అండ్ ఫిజికల్ వెల్బీయింగ్ అన్నీ కూడా బాగుంటాయి. కాబట్టి అందరూ కూడా దీన్ని అడాప్ట్ చేసి ఒక లైఫ్ స్టైల్లో మనం రోజు తెల్లవారులేసి ఏ విధంగా అయితే బ్రష్ చేస్తామో దీన్ని కూడా ఒక లైఫ్ స్టైల్లో ప్రాక్టీస్ కింద మనం అందరూ కూడా దీన్ని ఆచరించి అందరూ ఆరోగ్యంగా ఉండాలని అందరినీ జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఈ ప్రముఖమైన సభగా పిలవడం జరిగింది. విశేషంగా మామూలుగా యోగా అంటే శారీరక ఆరోగ్యమే కాదు మానసిక ఆరోగ్యం కూడా చాలా అవసరము. హెల్తీ మైండ్ ఇన్ ఏ హెల్తీ బాడీ అన్నట్టుగా, అలానే ఇప్పుడు చూడండి యోగా జీవితం అనేది జీవించే విధానం యోగా అనేది. మరి ఫిజికల్ హెల్త్తో పాటు మెంటల్ హెల్త్, అదేవిధంగా సోషల్ హెల్త్ కూడా కావాలి, స్పిరిచువల్ హెల్త్ కూడా కావాలి. మరి స్పిరిచువల్ హెల్త్ అనేది ఇప్పుడు చాలామందికి లేని కారణంగానే ఈ మానసిక జబ్బులకి చాలామంది గురి అవుతున్నారు. కావున మన యొక్క ఆలోచనలని మనస్సు